కర్నూలు జిల్లా డోన్లో మున్సిపల్ అధికారులు అక్కడ కట్టడాలపై ఉక్కుపోత మోపారు. డోన్లో ప్రధాన రహదారులు ఇరుకు కావడంతో వెడల్పు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ అక్రమ కట్టడాలు అక్కడ టీడీపీ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఫణిరాజ్ 16 అడుగుల రోడ్డును ఆక్రమించడంతో ఈ ఒక్క భవనాన్ని కూల్చివేయడం జరిగిందన్నారు అధికారులు. దీనిలో రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా ప్రభుత్వ నిబంధన ప్రకారం తొలగించడం జరుగుతుందన్నారు. ఎలాంటి ఒత్తిడులకు తలగకుండా మున్సిపల్ నిబంధనల ప్రకారం రోడ్డు వెడల్పు చేయడం, అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరుగుతుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈరోజు దాదాపుగా 70,000 జనాభాతో దినదిన అభివృద్ధి జరుగుతోంది. ప్రజల జనాభాతో పాటుగా పట్టణం యొక్క ఈ మనం మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే అమినిటీస్ కూడా మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే మన పట్టణ జనాభా దినదినానికి పెరుగుతుండడం వల్ల రోడ్లు కుచించుకుపోయి ప్రజలకి అంటే వాహనదారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, పాదచారులకు కూడా తిరగడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వీటిని కంపల్సరీగా మనం రోడ్ను వెడల్పు చేస్తూ ప్రజలకు అమినిటీస్ ప్రొవైడ్ చేయడం ఉద్దేశంతో మన టౌన్ని మొత్తం మనం సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఇక్కడ 1976లో లేఅవుట్ డిటీసీపీ అప్రూవ్ లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ ఆక్రమించి కొంతమంది అక్రమదారులు రోడ్డు గడ్డంగా భవనాలు నిర్మించడం, రోడ్డు గడ్డంగా గోడలు నిర్మించడం ఇవన్నీ వాళ్ళు చేయడంతో పబ్లిక్కి రాకపోకలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అందులో భాగంగానే మన టౌన్ ప్లానింగ్ ఇబ్బంది అయితేనేమి అందరము కలిసి ఆ రోడ్డు సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఇక్కడ 1976లో అప్రూవ్ అయినటువంటి డిటీసీపీ లేఅవుట్లో ఈ కోర్టు రోడ్ మెయిన్ రోడ్డుకి ఫణిరాజ్ అనే వ్యక్తి ఈ బిల్డింగ్ని 16 అడుగులు దాదాపు ఎంక్రోచ్ చేసి ఈ 40 అడుగుల రోడ్డుకు అడ్డంగా కట్టడం జరిగింది. దానికి వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పటికి కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో వాళ్ళకు దాదాపు 4 మంత్స్ టైం కూడా ఇచ్చాము. అయినా కూడా వాళ్ళ నుంచి సరైన కోఆపరేషన్ లేదని భావించి మళ్ళీ ఈ బిల్డింగ్ డిస్మాంటిల్ చేసిన తర్వాత ఈ రోడ్డును దాదాపుగా 33 లక్షలతో 14 గ్రాండ్తో మనం సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోడ్డు ఈరోజు మనం ఈ అక్రమ కట్టడాలను కూల్చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే డోన్ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం వారు మీకు కేటాయించినటువంటి స్థలంలో కానీ లేదంటే ప్రైవేటు స్థలంలో కానీ మీ స్థలం వరకు షెడ్ బ్యాగ్స్ వదులుకొని 2-3 అడుగులు అంటే డ్రైనేజీకి 2-3 అడుగులు బ్యాక్ సైడ్ మీరు ఇంకా స్థలం వదిలిపెట్టేసి పగరి గోడ కానీ లేకుంటే భవనాలు కానీ నిర్మించుకుంటే బాగుంటుంది. కానీ చాలామంది మన పట్టణంలో గమనిస్తున్నాం, మీరు కూడా గమనించి ఉంటారు, రోడ్డుకు అడ్డంగా కట్టడం, తర్వాత డ్రైనేజ్ని ఆక్యుపై చేసి డ్రైనేజ్ ముందుకు వచ్చేసి బాత్రూమ్స్ కావచ్చు, వంటరూములు, పగరి గోడలు కట్టడం నిర్మించడం వల్ల పబ్లిక్ వచ్చిపోయేకి రాకపోకలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందులో దయచేసి మీరందరూ కూడా పురపాలక సంఘానికి కోఆపరేట్ చేయండి. అనునిస్తే మీకు మేము ఎప్పుడు మీకు టచ్లో ఉంటాం. ఏ చిన్న ఇబ్బందికర పరిస్థితి ఏర్పడినా కూడా నాకు కావచ్చు, మా టౌన్ ప్లాన్ సిబ్బందికి కావచ్చు, మా మున్సిపల్ ఇంజనీర్ కావచ్చు, ఏ టైంలో మీరు కాల్ చేసినా కూడా అక్రమార్గులు మాత్రం ఖచ్చితంగా కట్టడి చేస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు కానీ మాకు అలాంటివి ఏమి ఉండవు. మేము వచ్చింది ఏంటంటే ఉన్నంతలో మేము పట్టణానికి సంబంధించి